హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు నేను మా పెరట్లోకి వచ్చిన, నేను ఒక్కరిని రాలేదు. ఒక్కనంటే మా బాబు అమ్మని దొరకొని వచ్చిన అన్నట్టు పెరట్లకు చూసిపోదామని వచ్చినాం, పత్తేసినాం. ఇదంతా మొన్న ఫస్ట్లో చూపించినప్పుడు చిన్నగా ఉండే, ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది. అయితే కల్పన రాలేదు, ఆమెను తీసుకురాలేదు వీడికి. మేమే వచ్చినాం జస్ట్ చూసిపోవడానికి అంతే. ఇప్పుడైతే టైం 11 అవుతుంది పొద్దున, జర చల్లగా ఉంది వాతావరణం. అయితే వర్షం వచ్చే ఛాన్స్ ఉండొచ్చు, ఉన్నట్టుంది, వస్తుండొచ్చు వర్షం, కానీ ఇప్పుడైతే ఏం లేదు. జస్ట్ చూసిపోవడానికి వచ్చాం అంతే. ఇట్లా వచ్చింది, ఇంకా పెద్దగా అయినాయి జర. అప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు అయితే చిన్నగా ఉండే మొత్తం కొంచెం, ఇప్పుడు జర పెరిగినాయి, చాలా రోజులు అవుతుంది కదా. నువ్వేం చేస్తున్నావు మట్టితోని? ఇచ్చి కొట్టిండు, కొడితే ఇగో ఇట్లా లేచిపోతుంది. ఆ శీతలకాయలు నేను చూద్దాం, దా చింత చెట్టు కాడు నేను పోతున్నా. చిత్తల చెట్టు ఉంది, ఆడ చిత్తల చెట్టు కడిగిపోతున్నాం. చిత్తల చెట్టు, చిత్తల చిత్తల పండ్లు వాడు దా మరి. కానీ కాయలు ఇంకా కాలేదు దీనికి, కాయ అయినాయారా? అయితే పెరుగుతుంది మరి. చెట్లకు ఊరు వరకు నేను వెతికి నుంచి రాలేదు, ఇప్పుడే వచ్చిన. ఏవో గడ్డి వీకినాము, మా కక్కు మా కోడలు మా మనమరాలే వచ్చిర్రు, వాళ్ళే వచ్చి చూసేసారు కానీ మేము ఇరు వరకు రాలేదు. ఇక ఇప్పుడే వచ్చినాం ఫస్ట్. మా పత్తి చేను మంచిగానే ఉన్నది, మేము మంచిగా అవి తిరగలేము, గడ్డి వీకినాము, తిరగలేదు, చూసి వచ్చినాము, మంచిగానే ఉన్నది మేము పత్తి. మేము ఈయనే వంటలకు వస్తాము, వంటలకు వచ్చి వండుకుందాము, ఈయనే తిందుము, ఈయనే కొద్దిగా దాకా ఈయనే ఉందము. ఇక ఈ తేప రాలేదు కానీ, ఆ చేను మంచిగా లేదని రాలేదు కానీ, అందరూ వస్తారు, మేము కూడా వస్తాము. పత్తి చేను చూసిపోయి మంచిగా ఎప్పుడప్పుడు వస్తుంది కానీ ఇప్పుడే రాలే. ఇప్పుడే ఫస్ట్ మేము పెట్టిన నుంచి మేమే ఇప్పుడు వచ్చినాము. ఇక చూసినాము, ఇక పోతున్నాం, ఇంటికి పోతున్నాం. ఇది మా పత్తి చేను, పత్తి కొంచెం మంచిగానే మొలిచింది. అయితే మా అమ్మ ఇట్లా ఇప్పటిదాకా చెప్పింది కదా, ఇక అదంతా వీకేసారు గడ్డి అంతా చుట్టూ తిరిగేసారు. ఇక మొత్తం ఒక గంట గంటన్నర అవుతుంది వచ్చి నుంచి. ఇక ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఇంటికి. నాని ఏం చేస్తున్నావు? అది మండీ మంచిగా నీకు పెట్టి వాళ్ళు పోయారు, మంచిగా వచ్చారు. ఇక నేను ఒక్కదానిటిగా ఉన్నా, వీళ్ళు ఇప్పుడే వచ్చారు. నేను కళ్యాణకి తెంపుకోదామని వచ్చాడు ఇక, అసలు తెంపుకొని పోతుంటే వీళ్ళు ఎదురయ్యారు. ఈ గీట వచ్చినారు ఇట నాకు అలా పెట్టుకుంటారు కానీ నాకు జామకాయలు తెంపుకున్నాం ఇంటికాడ. ఇంటికి వచ్చినాం, వర్షం పడుతుంది కొంచెం, కిందికి నుంచి వచ్చాయి. ఇప్పుడే చికెన్ చికెన్ చూస్తుందట. చికెన్ కర్రీ పడుతుంది, రొట్టె చేస్తావా? బీపిండి రొట్టె చేస్తా, చికెన్ కర్రీ ఉండి బీపిండి రొట్టె చేస్తా. అన్నం ప్లే అవుతుంది రైస్, వైట్ రైసే. ఇదే పని ఉండే ఉండని ఇది వస్తలే మనిషిని నువ్వా తిన్నప్పుడా? అబ్బా కొద్ది వర్షం పడుతుందిరా చల్లగా. ఎక్కువ బిర్యానీ అసలు కూడా తీసుకెళ్ళి
అదే కలుపుడా లాలిపాప్ చికెన్ లాలిపాప్ ఇక మీ స్టూల్ వేసుకుని కింద రాకు ఫోన్ ఆడ పెడితే తీసుకొని ఆగు ఇది రొట్టెకు ఏంది అది ఏం రొట్టె నూకల పిండి రొట్టె కొంచెం ఉప్పు వేసుకుంటుంది పిండి తడిపేదండి పిండి కదా అదొకటి ఇదొకటి తినుకుంటా ఇక చేస్తుంది ఇక వీడియోలు అయితే అవి అయితే అని అన్నీ చేస్తున్నాం అంతే ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది పడుకుంటాను అయితే ఏం లేదు ఇది కొంచెం యాక్టివ్ ఉంది కాబట్టి చేస్తుంది పిండి రొట్టె అంటే ఈ రొట్టె అంటే చాలా ఇష్టం మీకు చపాతి కంటే కూడా చిన్నప్పటి నుంచి ఈ రొట్టె నేను ఎక్కువ ఈ పిండి మొక్కజొన్న పిండి సర్వపిండి అంటే ఇష్టం సర్వపిండి మొక్కజొన్న పిండి పిండి రొట్టెలు అంటే ఇష్టం గోల్మెట్ అంటే తిన్నాను తక్కువ కానీ పిల్లలకి మొత్తం గోల్మెట్ తినడం ఈ పిండి తక్కువ ఇది అప్పుడప్పుడు చేసుకుంటాను నేను ఇది బాగా ఎక్కువ ఇష్టం ఉండదు కానీ తింటాడు ఒక్కొక్కటి తింటాడు చికెన్ పొయ్యి మీద పెట్టింది అటు రొట్టె పిండి వేసుకుంది ఇక్కడ చికెన్ రుక్కుతుంది మసాలా వాసన అయితే వస్తుంది మసాలా వేసినట్టుంది ఎమ్ముతో పెడతాయి రొట్టె చేస్తుంది ఇక లడ్డు ఏం లేవు ఆపిల్ తిను కడుంది రొట్టె చికెన్ రొట్టె చికెన్ చికెన్ ఉడికింది మరి ఆగు చూసి మరి ఎక్కడ వస్తా నేను వస్తా ఒక రెండు నిమిషాలు వస్తుంది ఏంటే మా ఇంటికని అయితే కట్టెల పొయ్యి మీద చేస్తాం అమ్మ ఇంటికి అయితే కట్టెల పొయ్యి ఉండే కట్టెల పొయ్యి చేద్దాము అగ్గులు బయటకు తోడి అగ్గుల మీద రొట్టె కాలేక మా రొట్టెని అగ్గుల మీద ఇట్లా కాల్చు కడక కడకావు చికెన్ మటన్ అన్న ఇళ్ళన్నా తింటే మస్తు ఉండు ఈ జరిగి ఈ పొయ్యి మీద కంటే కట్టెల పొయ్యి మీద చేసిన రొట్టె మంచిగా కాలుతుంది మంచిగా ఉండే టేస్ట్ ప్రతిసారి అగ్గుల మీద కలుసుకుంటాం ఏనైతే ఇప్పుడు కడకడ కాదంటే పెంక మీద ఊకి ఇట్లా ఇట్లా అంటాయి కదా కానీ టేస్ట్ ఆ అగ్గుల మీద కలిసిన టేస్ట్ రాదు రైట్ అయిపోయింది సేమ్ అట్లా వేసేస్తాను ఇక రొట్టె అయిపోయింది ఒక రొట్టె వేసి ఉంచారు కదా ఇవన్నీ వేస్తాం చికెన్ అక్కడ అయిపోతుంది అప్పుల్లోపు ఒక చిన్న బిల్లప్ప లాస్ట్ చేయాలంటారు కదా నేను దీనికి అతికేసిన చేసినా దీనికి అతికేస్తా అత్తమ్మ ఇంట్లో అతికేస్తా అంటే అప్పుడు గజ్జలు పోయినప్పుడు బొమ్మల బుక్ కావాలన్నది ఆ బొమ్మల బుక్ కొనుక్కోలేదు అది వీడియో తీసి ఇక దాన్ని ఫోటోలు తీద్దామని చెప్పి ఊకున్నాం అది ఇప్పుడు దేవలాడుతున్నాం బొమ్మలు దించేదానికి బొమ్మలు దించుతుండ్రు మార్కెట్కి పోయినప్పుడు బుక్ కొనియలే అది చూపించినా కదా ఆ బుక్ కొనియలేదు ఇప్పుడు ఇంటికి వచ్చినాక దించేస్తున్నాకి ఇది సరిదైందా సరిదైంది మరి ఎట్లా మాట్లాడుతున్నావు ఏంటి ఇప్పుడు ఒక మంచిగా మాట్లాడినావు నా లెక్కల సరిదే అయింది మరి ఇట్లా సేమ్ ఇగో కూర అయింది కర్రీ అయిపోయింది రొట్టెలు కూడా అయిపోయినాయి లాస్ట్ చిన్న రొట్టె చేసింది
అన్నం కూడా అయిపోయింది అనుకోండి. కింద కూర్చొని తింటుంది ఇక ఇవాళ కూడా. చిన్న రొట్టె ఏది కడక రొట్టె వేసుకున్నా, ఇది కడక కడక అని పెంక మీద ఇక మెత్తటి ఏమి ఇల్లు ఉండే బాగా తింటుంది. ఓకే తిన్నాను. ఓకే ఫ్రెండ్స్ తింటున్నావు కదా. అంటే